పాజిటివ్ ఉండాలి కదా. అందరికీ నమస్కారం అండి. చాలా 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 సంతోషంగా ఉంది. హుషారు ఈరోజు రిలీజ్ అయ్యి, అంటే ఫస్ట్ డే నిన్న ఈవినింగ్ వరకు రాత్రి అందరు ఆఫీస్లో ఉన్నాం. 3 రోజుల నుంచి షోలు వేస్తున్నాం, అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ఉంది. షోలో ఎక్కడ ఇంటే మాది ఎడిటింగ్ రూమ్లో డబల్ పాజిటివ్ దగ్గరికి వెళ్ళి షోలు జరుగుతున్నాయి. వేరే టెక్నీషియన్లకి అప్పటి నుంచి అందరు బాగుంది ఒకటే టాక్ చెప్తున్నారు. కానీ ఎక్కడ ఒక చిన్న టెన్షన్ అయితే ఉంటుంది. రియల్ ఆడియన్స్ అని ఇక్కడ నిన్న లాస్ట్ రిలీజ్కి 3 రోజుల ముందు రియల్ ఆడియన్స్ కూడా వేసాం షో. అయినా కూడా 90% 10% ఎక్కడో చిన్న డౌట్. ఆ డౌట్ తోటి నేను పొద్దున లేవగానే ఫస్ట్ యుఎస్లో చాలా గ్రాండ్ రిలీజ్ జరిగింది. యుఎస్లో 45 సెంటర్స్లో మంచి స్క్రీన్లలో దాదాపు ప్రీమియర్స్ అయితే 3 షోస్ ప్రీమియర్స్ జరిగినాయి. అక్కడికి వచ్చిన ప్రతి ఎవరైతే షో అయిపోతుంది అక్కడ లైవ్ రివ్యూలు రాస్తుంటారు. చూసిన ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక వెయిట్ చేస్తూ కూర్చున్నా మార్నింగ్ 6:30 7 వరకు. అక్కడ 100% పాజిటివ్ టాక్ రా వచ్చేసరికి చాలా అంటే ఒక్కసారి 100 100 బరువు దిగిపోయినట్టు అనిపించింది. డెఫినెట్లీ నేను ఫస్ట్ సినిమా తీసినప్పుడు అది ఒకసారి కమర్షియల్గా అనుకున్న దానికి ఎక్కువ అవుతుంటాయి, అనుకున్న దానికి తక్కువ అవుతుంటాయి విషయం. కానీ తీసింది మంచి సినిమానా లేదా అనేది నా డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడు చెప్తుంటారు మంచి సినిమా తీశారని. సీజన్ని బట్టి దాన్ని బట్టి కలెక్షన్లు అవి జరుగుతుంటాయి. బట్ తీసిన సినిమా ఫస్ట్ మంచిది అని మంచి సినిమా అని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు చాలా సంతోషం వేసింది. అలాగే రివ్యూస్ కూడా దాదాపు చాలామంది రివ్యూస్ అంతా చాలా పాజిటివ్గా, కొంచెం తక్కువ రేటింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా 100% ఇది యూత్ సినిమా అని రాశారు. హుషారు ఈజ్ పక్కా యూత్ ఎంటర్టైన్మెంట్. ఆల్ రివ్యూస్లో ఇది ఈ ఫస్ట్ వర్డ్ ఇది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాను చూసి దాన్ని అనాలిసిస్ చేసిన వాళ్ళకి, సినిమాను చూసి పర్సనల్గా ట్వీట్ చేస్తూ వేరే వాళ్ళు చెప్పిన వాళ్ళకి, సినిమాను చూసి సినిమా మిస్ అవ్వకండి అని చెప్పిన అందరి ఆడియన్స్కి, ప్రత్యేకంగా యూత్కి సినిమా చాలా ఎంటర్టైన్ చేస్తూ అండర్ కరెంట్ చిన్న ఫీల్ అండ్ మెసేజ్ ఇస్తుంది. కాబట్టి సినిమా ఇంత సక్సెస్ అయినందుకు ఈరోజు మార్నింగ్ నుంచి షోలు పెరుగుతూ రేపటి కూడా కొన్ని షోలు పెంచారు, కలెక్షన్స్ కూడా షో షోకి పెరుగుతున్నాయి. కాబట్టి ఆదరిస్తున్న ప్రేక్షకులందరూ అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మీరందరూ ఈ సినిమాని చూసి ఈ కొత్త టీంని వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ చాలాసార్లు థ్యాంక్స్ చెప్పలేదు, బట్ సినిమాని మీరు అందరూ చూడాలి, అదే మా ధ్యేయం. మీరు చూసి ఇలా ఒపీనియన్ని నచ్చిన వాళ్ళు ఎప్పుడైనా షేర్ చేయండి, అది 10 మందికి తెలవాలి. చిన్న సినిమా ఓన్లీ మౌత్ ట్రాక్ నుంచి తెలుస్తుంది, కాబట్టి మీ వల్లనే సినిమా విజయం సాధిస్తుంది. కాబట్టి మీరందరూ ఈ సినిమా నచ్చగానే అందరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? రెడీయా? ఓకే, అందరికి నమస్కారం అండి. ఇవాళనే మా మూవీ హుషారు రిలీజ్ అయింది. చూసిన వాళ్ళందరూ యునానిమస్గా చాలా బాగుంది అంటున్నారు. సో దానిలో షోస్ కూడా పెరుగుతున్నాయి, ఈవినింగ్ షోస్ అవన్నీ మెల్లమెల్ల హౌస్ఫుల్స్ కూడా అవుతున్నాయి. దానికి చాలా చాలా థ్యాంక్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ. ఇంకా ఆడియన్స్ చూసిన వాళ్ళైతే కొంతమంది కామెడీ బాగుంది అంటున్నారు, కొంతమంది లవ్ స్టోరీస్ బాగున్నాయి అంటున్నారు, కొంతమంది ఏమంటారు ఫ్రెండ్షిప్ బాగుంది అంటున్నారు. కానీ కొంతమంది అయితే నిజంగానే పర్సనల్గా కనెక్ట్ అయ్యి కెరియర్ గురించి, కెరియర్ ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నారు, మెమరీస్ గురించి మాట్లాడుతున్నారు. సినిమా అయిపోయినాక వాళ్ళు పర్సనల్గా కాల్ చేసి నా ఫ్రెండ్స్ అందరు గుర్తొచ్చారు, పోయి నా ఫ్రెండ్స్తో మాట్లాడాలనుకుంటున్నారు. కొంతమంది అయితే బియర్ బ్రూయింగ్ గురించి అడుగుతున్నారు, అది కూడా ఒక కెరియర్ ఆప్షన్లా పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. సో అందరూ అంటే ఆ సాఫ్ట్వేర్ కార్పొరేట్ జాబ్ లూప్లో పడిపోయిన వాళ్ళందరూ కూడా అడిగి సో ఇలా కూడా చేయొచ్చా అనేది ఒక మెసేజ్ ఉంది. అంటే ఒకళ్ళని ఒకళ్ళు కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మా సినిమా చెప్పేది. సో మేము కూడా అదే ట్రై చేసాం. సో అది ఇవాళ మా సక్సెస్తో చాలా హ్యాపీ ఉంది, ప్రూవ్ అయింది. సో ఆడియన్స్ అందరూ ఎవరైతే చూడలేదో వాళ్ళు కూడా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నా ఫ్రెండ్స్ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు, వాళ్ళ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. సో అది ఓకే, థ్యాంక్ యూ. ఈ న్యూ కామర్స్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, నైజాం చేశానండి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు హుషారు టీమ్ ఫర్ దేర్ గడ్స్ అండ్ బిలీవింగ్ ద స్క్రిప్ట్. గోపన్న గడ్స్కి మెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళతో ఎక్స్పెరిమెంట్స్ ఈ రోజుల్లో అంటే ఎవరు అంత రిస్క్ చేయట్లేదు. బట్ చిన్న సినిమా అంటున్నారు, యాజ్ పర్ మై ఒపీనియన్ ఈరోజు రెస్పాన్స్ చూశాను, అంటే మెయిన్ థియేటర్ ఆల్ ఓవర్ ద సెంటర్స్ కలెక్షన్స్ అన్నీ బాగున్నాయండి. ఇట్ విల్ గో ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, మీ సహకారం ఉంటే, మీడియా ఉంటే ఏదైనా సాధించవచ్చు. నమస్కారం, నా పేరు దక్షా నగర్కర్.
ఈరోజు మా హుషారు మూవీ రిలీజ్ అయ్యింది. సో ఫైనల్గా అంతా టెన్షన్ అండ్ ఆల్ ది నర్వస్నెస్ ఇన్ అ హ్యాపీ వే మొత్తం ఫిజిల్ అవుట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మీరు మా మూవీని చాలా 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 ఎంకరేజ్ చేసి దాన్ని హిట్ అని ఇప్పుడు డిక్లేర్ చేశారు. దీన్ని మీరు బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ చేస్తారని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. అందరికీ నమస్కారం అండి, నా పేరు ప్రియా వెడ్లమాని. సో హుషారు నేను సైన్ చేసిన ఫస్ట్ ఫిల్మ్, 2 ఇయర్స్ అయిపోయింది హర్షాని కలిసి. ఫైనలీ ఈరోజు రిలీజ్ అయింది. చాలా టైం నుంచి వెయిట్ చేసిన మూవీ రిలీజ్ అవుతుందని. అండ్ ఫస్ట్లీ మా మొత్తం జర్నీకి మీరు చాలా చాలా సపోర్ట్ చేశారు, సో థ్యాంక్స్ అ లాట్. అండ్ ఇంకా దిస్ ఈజ్ జస్ట్ ఐ థింక్ దీని తర్వాత ఇంకా చాలా పెద్ద జర్నీ ఉంది మూవీకి, అండ్ మీ సపోర్ట్తో మా మూవీ ఇంకా చాలా చాలా దూరం వెళ్తుందని మేము కోరుకుంటున్నాము. సో ప్లీజ్ ఈరోజు చూడకుండా, హూఎవర్ హ్యాజన్ సీన్ ది ఫిల్మ్ ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్, అండ్ హూఎవర్ హ్యాస్ సీన్ ఇట్ థ్యాంక్ యూ సో 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 మచ్. మా మూవీ చూసి మీ అందరికి చాలా నచ్చుతుంది, చాలా మంచి రెస్పాన్సెస్ అండ్ మెసేజెస్ వస్తున్నాయి మాకు. సో థ్యాంక్స్ అ లాట్ అండ్ సీ యూ ఇన్ థియేటర్స్ అగైన్. థ్యాంక్ యూ. Lady, first of all, thank you everyone for your great response. కొత్త వాళ్ళమైనా ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ ఇంకా ఉంటుందని అనుకుంటున్నాను. ఎవరైతే మా మూవీ చూడలేదో ఇప్పుడే వెళ్ళి చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నా పేరు తేజస్. హుషారు సినిమా సూపర్ డూపర్ హిట్ చేశారు, చాలా 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 థ్యాంక్ యూ. ఇంకా పెద్ద, ఇంకా చాలా చాలా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న సినిమాని ఇంత ఆదరించారంటే అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఈ మధ్య సినిమాలు ఆడటం చాలా తక్కువ. అలాంటిది ఒక చిన్న సినిమా మీరు ఇంత హిట్ చేశారు, ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ మాకు కావాలి. అండ్ మాకు ఫస్ట్ నుంచి మా జర్నీ, ఈ సినిమా జర్నీని స్టార్ట్ అయింది మీడియా వాళ్ళ సపోర్ట్ ద్వారా. సో మీడియా మీరు ఎంత సపోర్ట్ చేశారో దానికంటే మించి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. చూసిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చూడండి, చూడని వాళ్ళకి మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి తప్పకుండా. యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ సంథింగ్ వెరీ వెరీ గుడ్. సో సాలిడ్ పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. సో యూత్ అందరికీ అలాగే ఫ్యామిలీ అందరికీ చాలా మంచి సినిమా ఈ 7th రిలీజ్, 14th రిలీజ్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. హలో అండి, తేజ్ కూరపాటి. సో ఇవాళ హుషారు మూవీ రిలీజ్ అయింది మా అందరిది. సో బయట కలెక్షన్స్ పగిలిపోయాయి, రివ్యూస్ పగిలిపోయాయి, రేటింగ్స్ పగిలిపోయాయి. సో కలెక్షన్స్ కూడా చిన్న సినిమా అయినా చాలా పెద్దగా వచ్చాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము మేము అందరము ఈ రేంజ్లో వస్తాయని. సో టాక్ చాలా బాగుంది కాబట్టి మీరందరూ దయచేసి వచ్చి థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. రేపు ఎల్లుండి ఇంకా కలెక్షన్స్ పెరుగుతాయి, ఇంకా రివ్యూస్ పెరుగుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరినీ దయచేసి కోరుకుంటున్నాను, థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు అభినవ్. నేను మూవీలో చెయ్యి క్యారెక్టర్ ప్లే చేశాను. సో ఇప్పుడు నా పేరు చెయ్యి అయిపోతుంది ఈ మూవీ తర్వాత. ఇవాళ మార్నింగ్ నుంచి 2-3 థియేటర్స్ వెళ్ళాం, ప్రతి దగ్గర వసూలు ఉండే. చాలా సూపర్ రెస్పాన్స్ వచ్చింది మా మూవీకి. సో రేపటి నుంచి ఇంకా థియేటర్స్ రిలీజ్ అవబోతున్నాయి. సో అందరు వెళ్ళి బుక్ చేసుకోండి, బుక్ మై షో ఏదో ఒక యాప్లో. మా మూవీకి సపోర్ట్ చేయండి. అందరు కొత్త వాళ్ళు, అస్సలు బోర్ అవర్ మూవీలో. నాకు ఇంకా మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నిట్లల్లా. ఒక్కొక్క క్యారెక్టర్ వాళ్ళని వాళ్ళని రిలేట్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటున్నారు మమ్మల్ని. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆడియన్స్, ప్రెస్, ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ అస్. నమస్కారం అండి, నా పేరు దినేష్ తేజ్. ఇప్పటి నుంచి అందరు ధృవ అంటారేమో, ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళందరూ అంత బాగా కనెక్ట్ అయ్యారు, ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని చూసినా కూడా అభినవ్ అని, తేజ్ కురపాటి అని, లేకపోతే తేజస్ అని ఎవరు పిలిచారు, ఆర్య, బంటి, చేయి, ధృవ అనే పిలుస్తున్నారు. సో ఇంతకంటే పెద్ద సక్సెస్ ఏముండదు అనిపిస్తుంది మాకు. హిట్ ఇవన్నీ ఆల్రెడీ మీరు ఇచ్చేసారు వర్డిక్ట్, మౌత్ పబ్లిసిటీ, ఏంటంటే చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్లీ ప్రీమియర్స్కి వచ్చిన రెస్పాన్స్కి. తర్వాత ఈరోజు మేము కొన్ని థియేటర్స్లో చూసిన ఆడియన్స్ అందరికీ చాలా కనెక్ట్ చేసుకున్నాం, అందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఎవరైతే చూడలేదో ప్లీజ్ అర్జెంట్గా వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, ఏజ్డ్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి, వాళ్ళు మీరు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ గ్యాంగ్ తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ మీన్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.